జపాన్లోని ఓ స్కూల్ తరగతి గది. స్కూల్ను వదిలేసే సమయం. విద్యార్థులంతా సంచుల్లో పుస్తకాలు సర్దుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 7 గంటల పాటు సుదీర్ఘంగా పాటలు విన్నాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇది తర్వాత ఏం జరిగింది? మరుసటి రోజు చేయాల్సిన పనికి సంబంధించి టీచర్ ఒక ముఖ్యమైన విషయం చెప్తుండడంతో వారంతా దానిని శ్రద్ధగా వింటూ ఉన్నారు. మరి ఆ విషయం చెప్పడం సరిగ్గా పూర్తయ్యాక టీచర్, సరే ఈరోజు మొదటి 2 వరుసల్లో ఉన్నవారు క్లాస్ రూమ్ని శుభ్రం చేయాలి, 3-4 వరుసల విద్యార్థులకు కారిడార్ మెట్లు శుభ్రం చేయాలి, ఇక 5-6 వరుసల వారు టాయిలెట్లు శుభ్రం చేస్తారు అని ఆ టీచర్ ప్రకటించడం జరిగింది. టాయిలెట్లు శుభ్రం చేసిన 5-6 వరుసల విద్యార్థుల నుంచి నిట్టూర్పులు వినిపించాయి. కానీ అవేమీ పెద్ద బిగ్గరగా లేవు. అంతా క్షణాల్లో సైనికులుగా చెప్పిన పనిని చురుగ్గా కదులుతూ ఎవరికి అప్పగించినటువంటి బాధ్యతను వారు చక్కచక్క పూర్తి చేశారు. ఆ స్కూలే కాదు, జపాన్లోని అన్ని స్కూల్స్లోనూ ఇదే తరహా పద్ధతిని పాటిస్తారు. జపాన్ని తొలిసారి సందర్శించేవారు ఈ దేశం ఏమిటి ఇంత శుభ్రంగా ఉంది అని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోతారు. రోడ్ల పక్కన చెత్త కుండీలు కానీ, రోడ్లు ఊడ్చేవాళ్ళు కానీ లేని విషయాన్ని మీరు గమనిస్తారు. ఇవేవీ లేకుండా ఇంత శుభ్రంగా ఉందేంటి అని అనుకుంటారు. కొద్దిసేపటికే వారికి ఆ సమాధానం దొరికి తీరుతుంది. ప్రజలే ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారనేదే అర్థం చేసుకుంటారు. హిరోషిమాలోని ప్రిఫెక్చరల్ గవర్నమెంట్ టోక్యో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ మైకో అవాని తమ దేశం ఎందుకు శుభ్రంగా ఉంటుందో చెబుతూ, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు 12 ఏళ్ల స్కూలు జీవితంలో ప్రతిరోజు పారిశుద్ధ్యానికి సమయం కేటాయిస్తారని అన్నారు. వస్తువులు పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇంట్లో కూడా నిత్యం చెబుతూ ఉంటారు. అందుకే చిన్నతనం నుంచే ఆ లక్షణం ఇక్కడ ప్రజలకు అలవడుతుంది అన్నారు ఆయన. ఇక స్కూలు పాఠ్య పుస్తకాల్లో కూడా సామాజిక స్పృహను అలవాటు చేసే అధ్యాయాలు తప్పనిసరిగా ఉంటాయట. స్కూల్ నుంచి ఇంటికి రాగానే విద్యార్థులు తమ బూట్లను విప్పేసి వాటికి కేటాయించిన ప్రదేశంలో ఉంచుతారు. ఇంటికి వెళ్ళగానే కూడా బయటే చెప్పులు, షూస్ వదిలి లోనికి వెళ్తారు. ఏదైనా పని చేయడానికి ఇతరుల ఇళ్లకు వెళ్తే వారు షూస్ని బయటే వదులుతారు. ఇక ఫ్రీలాన్స్ అనువాదకుడు చికా హయాషి తన స్కూల్ రోజులు గుర్తు చేసుకుంటూ, నేను కొన్నిసార్లు పాఠశాలను శుభ్రపరచడానికి అంతగా ఇష్టపడేవాడిని కాదు, కానీ అది మా దినచర్యలో భాగం కావడంతో కాదనకుండా అలా చేసేవాడిని. అలా స్కూల్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచి విషయం. మనం వస్తువులను, మనం తిరిగే ప్రదేశాలను మనమే శుభ్రంగా ఉంచుకోవడం అవసరం కదా అంటారు ఆయన. ఇక ఈ అలవాటు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో శుభ్రతా స్పృహ నరనరాన జీవించుకోవడం వల్లే వారు పెరిగి పెద్దయ్యాక కూడా అదే పద్ధతులు పాటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. జపాన్లో శుభ్రతకు ఎంత ప్రాధాన్యమిస్తారు, ఎంత త్వరగా చేస్తారనే విషయాల్లో కొన్ని ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి రైళ్లను 7 నిమిషాల్లోనే శుభ్రం చేయడానికి వినియోగించే పద్ధతులు సంబంధించిన వీడియోలు కూడా మనకు ఆన్లైన్లో లభిస్తాయి. ముఖ్యంగా జపాన్ ఫుట్బాల్ జట్టుకు కూడా ప్రపంచకప్పు ఫుట్బాల్ టోర్నీలు జరిగినప్పుడు మైదానంలోని చెత్తను శుభ్రం చేయడానికి సిద్ధం కావడం, వారు తమ గదులను వదిలి వెళ్ళినప్పుడు శుభ్రం చేయడం వంటివన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. జపాన్ జట్టు అందరికీ ఆదర్శం అంటూ ఫిఫా జనరల్ కోఆర్డినేటర్ ప్రిసిలా జాన్సన్ ట్వీట్ కూడా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే 8 గంటలకు ఆఫీసుల్లో పనిచేసేవారు, దుకాణదారులు తమ పరిసరాలను శుభ్రం చేస్తారు. ప్రతి నెల కొందరు చిన్నారులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాము ఉండే ప్రాంతాన్ని శుభ్రం చేసే బాధ్యత తీసుకుంటారు. నోట్లు తలతలలాడుతుంటాయి,
జపాన్ కరెన్సీ నోట్లు కూడా అలాగే రెపరెపలాడతాయి. కారణం, వాటిని ఎవ్వరూ మురికి పట్టేలాగా వాడరు. దుకాణాలు, హోటల్స్, ట్యాక్సీల్లో డబ్బులు చేతులు మారదు. డబ్బు అందుకోవడానికి ఒక ట్రే ఉంటుంది, అందులోనే వాటిని ఉంచడం జరుగుతుంది. ఇక అలాగే జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్స్తో ఎవరైనా బాధపడితే వాళ్ళు మాస్కులు ధరిస్తారు. ఎందుకంటే ఇతరులకు వారి దగ్గర నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు. తరతరాలుగా అదే శుభ్రత జపనీయుల శుభ్రతా స్పృహ ఈనాటిది కాదని చరిత్ర చెబుతోంది. జపాన్లో అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు విల్ ఆడమ్స్ తన జీవిత చరిత్రలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1600 జపాన్లో అడుగుపెట్టిన ఆయన అనంతరం తన జీవిత చరిత్రలో జపాన్ ప్రభువులు చాలా శుభ్రంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఐరోపాలోని పరిశుభ్రత అనేదే లేని ఆ కాలంలో జపనీయులు శుభ్రతకు చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. జపాన్ వాతావరణం వేడిగా ఉండడమే కాదు, తేమ కూడా చాలా ఎక్కువ. అలాంటి వాతావరణంలో ఆహారం చాలా తొందరగా పాడవుతుంది. పరిశుభ్రంగా లేకపోతే ఇది మరింత తొందరగా పాడవుతుంది. కాబట్టి జపనీయులు ఆహారం, పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అంతేకాదు, బౌద్ధం కూడా ఒక కారణమే అంటారు. 6-8 మధ్య చైనా, కొరియాల నుంచి జపాన్లో ప్రవేశించిన బౌద్ధమతం కూడా అక్కడి ప్రజల పరిశుభ్రత స్పృహకు ఒక కారణంగా చెప్పచ్చు. బౌద్ధంలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. శుభ్రపరచడం, వంట చేయడం ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక కసరత్తుల్లో భాగంగా ఉంటుంది బౌద్ధంలో. దీనిని ధ్యానంతో సమానంగా చూస్తారు. అన్ని బౌద్ధ దేశాలు జపాన్గా శుభ్రంగా ఎందుకుండవు? బౌద్ధ మతాచరణ ఎక్కువగా ఉన్న దేశాలన్నీ జపాన్లా శుభ్రంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. జపాన్ వీటన్నిటికంటే భిన్నంగా ఉండడానికి కారణం ఉంది. బౌద్ధ మతం జపాన్లోకి రావడానికి ముందే అక్కడ షింటో అనే మతం ఉంది. అందులో జపనీయుల ప్రత్యేక గుర్తింపు అనేది ఆత్మగా మలుచుకోవాలి అని ఆ మతం చెప్తోంది. అంతేకాదు, అందులో శుభ్రత గుండెకాయ లాంటిది. కాబట్టి అప్పటికే పరిశుభ్రతకు ప్రాణం ఇచ్చే జపనీయులను బౌద్ధం మరింత శుభ్రత వైపు అడుగులు వేయించింది. అదే శుభ్రత విషయంలో జపాన్ను మిగతా దేశాల కంటే చాలా ప్రత్యేకంగా నిలిపింది. ఎన్ని రకాల దేశాలు, ఎన్ని రకాల అభివృద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నా, ఆర్థిక మాంద్యంలో అత్తడుగున ఉన్న దేశాలు ఉన్నా, లేదా ప్రపంచంలోనే అగ్రరాజ్యాలుగా ఉన్న వాటిలో ఉన్నా, జపాన్ మాత్రం ప్రత్యేకమైనదే. అక్కడ ఎప్పుడు ఎలాంటి మనుగడకు ముప్పువాటి తిల్లుతుందో తెలీదు, కానీ అక్కడ ప్రజలు వ్యవహరించే తీరు మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు అక్కడ స్కూలు పిల్లల జీవితం నుంచే పరిశుభ్రతను వారి నరనరాన నిర్ణయిస్తారు. వాళ్లకు అక్కడ నుంచే వాళ్లకు వాళ్ళ పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలియజేస్తారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలుంటాయో తెలుపుతారు. ఆ వయసులో వాళ్లకు అర్థం కాకపోయినా అది వాళ్ళ డైలీ రొటీన్లో భాగం కావడంతో అదే వాళ్లకు పెరిగి పెద్దదై వారు చేస్తున్న పనులకు ఒక మార్గదర్శకంగా కనిపిస్తుంది. నిత్యం ఊడ్చేవాళ్ళు, డస్ట్బిన్లు రోడ్లపై ఉంటే సరిపోదు. పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అందుకే జపాన్ ప్రపంచ దేశాలతో పోలిస్తే పరిశుభ్రమైన నగరంగా ఉండడానికి ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకోవడానికి కారణమైంది. జపాన్లో పరిశుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాదు, తమ దేశం అందరిలోకి ప్రత్యేకంగా ఉండడానికి ఏదో ఒక ప్రయత్నం చేయడమే వారి ఉద్దేశం. ఆ ఉద్దేశం వారు నెరవేర్చారని చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ శుభ్రతను తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. కనుక అవి ఇళ్ళైనా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, రోడ్డు మీద కొట్టైనా, ఏదైనా సరే పరిశుభ్రతని వారు ప్రతి ఒక్కరూ పాటిస్తారు. కనుక జపాన్ దేశం అన్నిటికంటే కూడా శుభ్రమైన దేశంగా పేరు తెచ్చుకుంది. ఎప్పటికీ జపాన్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రపంచ పటంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకుంది. ఇదే
జపాన్ శుభ్రంగా ఉండడానికి ఉన్న అసలు రహస్యం.